శాపానికి అప్పగించినట్టు ఉంటాడు, శాపం పెట్టినట్టు ఉంటాడు, శాపంలో నెట్టేసినట్టు ఉంటాడా? అందులో కూడా మన క్షేమం, మన భద్రత, మన రక్షణ, మన ఆశీర్వాదం దాగుంటుంది. కాకపోతే సూక్ష్మాన్ని మనం అర్థం చేసుకోలేక జుట్టు బీక్కుంటుంటాం కానీ, నిద్ర మాత్రలు మింగుతుంటాం కానీ నిద్రపట్టక సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటే అస్సలు ఇక ప్రతినిత్యము ప్రతి ఘట్టంలో విశ్రాంతి ఉంటుంది. సింపుల్గా చెప్తా, నీవు మన్ను నుండి తీయబడితివి గనక తిరిగి మన్నైపోతావు అన్నాడు. అంటే ఏమర్థం? మంటిలో నుండి నిన్ను నిర్మించా. ఆదికాండము 3వ అధ్యాయము ఒకసారి చూడు, 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెబట కాచి ఆహారం తిండు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మన్నైపోతావు అన్నాడు. కింద ఏం చేశాడో చూడండి, 22వ వచనం చదువు. బైబుల్ తీయండి నాయన, 22వ వచనం చూడండి ఆయన. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనల్లో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాపి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడిను దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశాను. అంటే ఏం చేశాడు? వెళ్ళగొట్టాడు. ఆ తర్వాత ఉంటుందమ్మా ఆ మొక్క. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి, అదమ్మా ఏదైనా తోటకు తూర్పు దిక్కున్న కెరూబులను జీవవృక్షమును మళ్ళీ రాకుండా. ఒకటి, ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు అన్నాడు. 2, చూడండి, 1, ఏం శాపంలో ఏముంది? ముఖపు చెమట కార్చి ఆహారాన్ని తిందువు అంటే అంతకుముందు ఆ పరిస్థితి లేదు, ఇక నుంచి నువ్వు పాపం ప్రవేశింపకముందు ముఖపు చెమట కార్చాల్సిన అవసరంలా. పాపం ప్రవేశించిన తర్వాత ముఖపు చెమట కార్చి ఆహారం తినాల్సి వచ్చింది. ఇది రూల్. ఇప్పటికి కూడా అది ఇప్పుడు కష్టపడి చెమటోడ్చి తినాల్సి వచ్చింది కదా, మనకి ఎట్లా అనిపిస్తుంది? ఇది శాపఫలమేగా, లేకపోతే హాయిగా సుఖంగా తాపీగా తినేవాళ్ళం, అవునా? కానీ మీరు గమనించండి పెద్దలారా, పెద్దలారా అందరు కూడా, ముఖపు చెమట కార్చి నువ్వు ఆహారం తిందువు అన్నాడు కదా. పాపం ప్రవేశించక ముందు ఆ మాట అనలా, పాపం ప్రవేశించిన తర్వాత ఆ మాట అన్నాడు. దాని వెనక ఆంతర్యం ఏంటంటే, నువ్వు తిరిగి మంటికి చేరేంత వరకు నీ ప్రయాణం సజావుగా సాగాలి, కాస్త ఇంత ప్రశాంతంగా నువ్వు మనుగడ సాగించాలంటే అంతకు ముందులాగా హాయిగా కూర్చొని తినడానికి సుఖంగా తినడానికి లేదు. ఇప్పుడు నీకు కష్టమే భద్రత, కష్టమే ఆరోగ్యం, కష్టమే నీకు ప్రయోజనం, శ్రమయే నీకు ఆధారం నీ బ్రతుకు అన్నాడు. ముఖపు చెమట గార్చి తిండి తినాలి అన్నాడు. అది శాపంగా ఉంది మనకి వాస్తవంగా, కానీ అందులో కూడా మన ఆరోగ్య రహస్యం పెట్టాడు ఆయన. మీరు సింపుల్గా గమనించండి, కొంతమంది తల్లిదండ్రులు పిల్లల కోసం, నా చిన్నతనంలో వాళ్ళ డైలాగులు నేను విన్నాను. నా చిన్నతనంలో నేను వెట్టి చాకిరి చేసుకుంటా ఉన్నాను, నా బిడ్డ కూర్చొని సంపాదించాలి, వాడు ఫ్యాన్ కింద కూర్చోవాలి. అప్పట్లో ఏసీ లేవు అంతగా, కాబట్టి అందరూ ఫ్యాన్ కింద కూర్చొని జాబులు చేసేవాళ్ళు. అందుకని పెద్దోళ్ళ కోరికలు, నా కుమారుడు ఫ్యాన్ కింద కూర్చొని పైసలు సంపాదించాలి, వాడు సుఖంగా ఉండాలి. ఇప్పుడు తల్లిదండ్రులు అయితే మావాడు ఏసీలో కూర్చొని సంపాదించను, ఏసీ అందరూ ఏసీ పెట్టుకుంటున్నారు కాబట్టి స్తోత్రం. మీరు ఎంతమంది కోరిక ఉందండి, నేను పడ్డ బాధలు నా బిడ్డ పడకూడదు, వాడు సుఖంగా చల్లటి గదిలో కూర్చొని పైసలు సంపాదించాలి అని కోరిక ఎంతమందికి ఉంది? అబద్ధాలు ఆడొద్దు. కొంతమంది చేతులు ఎత్తట్లేదు, అదిగో
మీరు నన్ను మాయ చేసి దేవుడిని చేయలే నా చెప్పండి, కోరుకుంటున్నాను లేదు, యథార్థం చెప్పు. నేను ఎన్నో కష్టాలు పడ్డాను రైట్. కానీ ఇక్కడ శాపంలోనేమో ముఖపు చెమట గార్చి తిండి తినాలి నువ్వు అన్నాడు. నువ్వేమో అసలు మా వాడికి చెమటే పట్టుద్దు, చల్లగా ఏసీలో కూర్చోవాలి అంటున్నావు. చల్లగా ఏసీలో కూర్చుంటే 30 సంవత్సరాల దగ్గర దగ్గర జాబ్ సంపాదించి 2-3 ఏళ్ళు చేసేసరికి పేషెంట్గా మారుతున్నాడు. ఆసుపత్రికి పోతే డాక్టర్ ఏం చెబుతున్నాడు తెలుసా, మార్నింగ్ వాక్ చేస్తావా నువ్వు అంటున్నాడు. లేదు సార్, చేయను సార్ అంటాడు. పోవా చేయిపో, మార్నింగ్ వాక్ చేయి. అంటే పొలంలో పంట పండించే రైతుకి చెప్పే అవసరంలా, మొగపు చెమట కార్చి తింటాడు, ఆహారం మనం వండుకొని తినడానికి రెడీ చేస్తాడు. అది తినేవాడు సైతం ఏదో ఒక రూపేణ ముఖపు చెమట కారిస్తేనే వాడికి ఆరోగ్యం, లేకపోతే రోగమే. అర్థమైతే నువ్వు చెప్పు స్తోత్రం, గట్టిగా చెప్పు. అది ఏదో ఒక రూపేణ. దీనికోసం కొంతమంది పొద్దున్నే జిమ్కి వెళ్తారు. డే అంతా ఏసీ కింద కూర్చున్నా సరే కొన్ని గంటలు ఉదయం సాయంత్రం, స్త్రీలైనా సరే కొద్దిగా వాళ్ళు కాసేపు కొంచెం కొంతకాలం సుఖపడ్డారంటే ఊపకాయం స్టార్ట్ అవుతుంది బాడీ. వెంటనే డాక్టర్ దగ్గరికి పోతారు, చిన్న చిన్న రోగాలు స్టార్ట్ అవుతాయి. అడుగుతారు ఏంటంటే వాకింగ్ చేయి, చిన్న చిన్న వ్యాయామాలు చేయని వాళ్ళు చెబుతారు, అట్ల చేయి ఇట్ల చేయని. అందులో మన బాడీ నుండి చెమట వచ్చేటువంటి పని ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి. ఇంకా కొంతమంది తెలివైన డాక్టర్లు అయితే పని మనిషిని తీసే అంటారు. స్తోత్రం. డాక్టర్ గారు ఏంటి, నీ మంచి కోసమేనమ్మా, బండలు నువ్వే తుడు, ఎంత నువ్వు అదనంగా అంత తింటున్నావు, అంత స్టాక్ చేస్తున్నావు, అంత బాడీ పెరిగిపోతుంది పర్వతంలాగా, కాస్త దాన్ని కొంచెం కొవ్వుని కాస్త మజిల్లాగా కండలాగా మార్చాలమ్మా, అమ్మా కాస్త నువ్వు కష్టపడమ్మా, అంట్లు నువ్వేదో బట్టలు మిషన్లో తీసేసి ఉతుకు. నా చిన్నతనాలు లేడీస్ ఎట్లుండేవాళ్ళు అనుకున్నా, నిజంగా పంపుల దగ్గర ఫైటింగ్ జరిగితే మామూలు ఫైటింగ్, నీళ్ళ ట్యాంకీ ఎండాకాలం నీళ్ళ ట్యాంకీల దగ్గర ఫైటింగ్లు, ఇంకా చిన్నప్పుడు పంపుల దగ్గర ఫైటింగ్లు, పోలీస్ స్టేషన్ నిండా అయ్యే కేసులు మొత్తం ఆడవాళ్ళే. ఇత్తడి కాగులు ఇత్తడి బిందెలు తీసుకొని కొడితే మగోడు లేదు ఆడ మనిషి లేదు, పగిలిపోవాల్సిందే. అయినా సరే అంత దెబ్బతిని మళ్ళీ ఏమాగిద్దా, కోడి పందాలు గుర్తొచ్చినాయి నాకు చిన్నప్పుడు అయితే అసలు. అవునా, మా బజార్లో బజార్ పంపలు ఒరే నాయన మామూలు ఫైటింగ్లు కాదు, ఇసిరిసిరేసుకుంటారు బిందెలు. అసలు మంచి ప్రోగ్రాం జరిగేది అక్కడ, పురుషుల్ని కూడా అలా పట్టుకొని చొక్కా పట్టుకొని ఇసురు అవతలు పడేసేవాడు, అంత స్టాండర్డ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇప్పుడేం లేదు, పిల్లల్ని ఇట్టిన పడుతున్నారు ఉండటానికి, ఒక్కొక్కళ్ళు 90 కిలోలు 100 కిలోలు తగ్గకుండా ఉంటున్నారు. దాదాపు కింట దాటితేనే మాట, పిల్లల్ని ఇట్టిన పడుతున్నారు, కూర్చుంటే లేవలేకపోతున్నారు. ఎందుకని, నాగరికత పెరిగింది, సౌకర్యాలు పెరిగినాయి, వ్యాయామం తగ్గింది, రోగాలు పెరిగినాయి, బాడీ పెరిగింది రోగాలు పెరిగినాయి, శరీరంలో కొవ్వు నిల్వలు ఎక్కువైనాయి, మజిల్ తక్కువైపోయింది, స్ట్రెంగ్త్ లాస్ అయిపోయింది. అది ఫైటింగ్ ఇప్పుడు రాజస్థాన్లో ఎక్కడ జరుగుతుంది, దేవుని స్తోత్రం. అంతకుముందు మన దగ్గర జరిగేది, ఇప్పుడు కొంచెం నీటి సమస్య పోయింది లేదు, రాజస్థాన్ ఆ ఏరియాలో జరుగుతుంది, ఎడారుల్లో. వదిలే తీసేరా మన వాళ్ళు, మళ్ళీ ఇంటికి మేము మొదలు పెడతారు, ఎందుకు వచ్చింది గొడవ. నేను చెప్పేది వాస్తవం కాదా, అందుకని డాక్టర్లు ఏం చేస్తున్నారు, ఏదో రూపేణా కష్టపడమ్మా, అప్పనంగా సరుకుని స్టాక్ చేయటం కాదమ్మా, కాస్త ఖర్చు పెట్టమ్మా అని చెబుతున్నారు. ఇప్పుడు చెప్పండి, నీ ముఖము చెమట గార్చి ఆహారం తిందుమంటే అది శాపమా, నువ్వు బతకడానికి అది క్షేమమా? ఇప్పుడు కొట్టాలి కదా చప్పట్లు.
నీకు శాతంలో అనుమతించే వాటిల్లో కూడా దీవెనలు దాచిపెట్టాడండి, 100 శాతం నిన్ను ప్రేమించాడు దేవుడు.